ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్వేతపత్రం విడుదల చేస్తూ సూపర్ సిక్స్ పథకాలను చూస్తే భయం వేస్తుందంటూ ఆయన చేసిన వ్యాఖ్యల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలంతా కూడా ఒక్కొక్కరుగా తమ విమర్శలు అయితే చేస్తున్నారు. ముందుగా మాజీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేందర్ తన దైన శైలిలో కూటమి ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీద షటర్లు వేస్తూ ఎన్నికల ప్రచారంలో సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తామంటూ కూడా గొప్పలు చెప్పుకున్నారు. కానీ తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత పథకాలు అమలు చేయలేమంటూ పూర్తిగా చేతులెత్తేస్తూ ఉన్నారు. సూపర్ సిక్స్ అమలు కాకముందే డక్అవుట్ అయిపోయిందంటూ కూడా తన దైన శైలిలో షటర్లు అయితే వేయడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత సంపద సృష్టి చేయడం ఎలా అంటూ ప్రజలను అడగడం ఆశ్చర్యం గురిచేస్తూ ఉందని, ఎన్నికల సమయంలో సంపద సృష్టిస్తామంటూ కూడా నారా చంద్రబాబు నాయుడు ఏ విధంగా గొప్పలు చెప్పుకున్నారంటూ కూడా బుగ్గన రాజేంద్రనాథ్ అయితే నారా చంద్రబాబు నాయుడు అయితే ప్రశ్నలు అయితే కురిపించడం జరిగింది. డేటా డేటా అంటూ కూడా కాలం గడుపుతున్నారు తప్ప సూపర్ సిక్స్ పథకాలను అమలు చేసే ఉద్దేశం ఏమాత్రం కూడా కూటమి ప్రభుత్వానికి లేదు అంటూ కూడా మాజీ ఆర్థిక శాఖ మంత్రి అయితే కూటమి ప్రభుత్వాన్ని విమర్శలు చేయడం జరిగింది. బుగ్గన రాజేంద్రనాథ్కి తోడుగా ఎంపీ విజయసాయిరెడ్డి కూడా కూటమి ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున విమర్శలు అయితే చేయడం జరిగింది. నారా చంద్రబాబు నాయుడు శ్వేతపత్రం విడుదల చేస్తూ కాలం గడుపుతున్నారు తప్ప ఏమాత్రం కూడా ఆ సూపర్ సిక్స్ పథకాలను ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి పథకాలను అమలు చేసేందుకు ఏమాత్రం కూడా శ్రద్ధ చూపించట్లేదంటూ కూడా విజయసాయిరెడ్డి విమర్శలు అయితే చేయడం జరిగింది. ఆర్థికంగా అనే వివిధ రకాలైనటువంటి శ్వేతపత్రం విడుదల చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల మీద జరిగినటువంటి హత్యలు దాడుల మీద శ్వేతపత్రాలు విడుదల చేసే ఆగస్టు నెల పెన్షన్ పంపిణీ విషయం మీద ఏపీ ప్రభుత్వం కీలక మార్గదర్శకాలు అయితే విడుదల చేయడం జరిగింది. ఆగస్టు 1వ తారీఖున దాదాపుగా పెన్షన్ల పంపిణీ 90% పూర్తి చేయాలంటూ కూడా సెర్ఫ్ సీఈఓ కీలక ఆదేశాలు జారీ చేస్తూ ఆగస్టు నెల పెన్షన్ పంపిణీ అనేది సచివాలయ సిబ్బంది చేత పూర్తి చేస్తామంటూ కూడా ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 1వ తారీఖున పంపిణీ చేసినటువంటి పెన్షన్ల విధానంలో సచివాలయ సిబ్బందిని అయితే పూర్తిగా వినియోగించుకోవడం జరిగింది. దానికి కొనసాగుగానే ఆగస్టు నెల పెన్షన్ల పంపిణీలో సచివాలయ సిబ్బంది చేత చేయిస్తామంటూ కూడా సెర్ఫ్ సీఈఓ కీలక ఉత్తర్వులు అయితే జారీ చేస్తూ 31వ తారీఖున బ్యాంకుల నుంచే నగదును డ్రా చేసుకుని 1వ తారీఖున పెన్షన్ల పంపిణీ 6 గంటలకు ప్రారంభించాలంటూ కూడా ప్రభుత్వం మార్గదర్శకాలు అయితే విడుదల చేయడం జరిగింది. దాదాపుగా 90% పెన్షన్లు ఆ రోజునే పూర్తి చేయాలని, మిగిలినటువంటి 10% 2వ తారీఖున పూర్తి చేయాలంటూ కూడా ఒక టార్గెట్ అయితే ఇవ్వడం జరిగింది. గతంలో జులై 1వ తారీఖున పెన్షన్ల పంపిణీలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా పాల్గొని పెన్షన్ల పంపిణీ అయితే చేయడం జరిగింది. లబ్ధిదారుల ఇంటికి వద్దకు వెళ్ళి సీఎం చంద్రబాబు నాయుడు అయితే పెన్షన్ పంపిణీ చేయడం జరిగింది. ఈ నెల ఆగస్టు 1వ తారీఖున అయితే పెన్షన్ల పంపిణీ వివిధ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా భాగం కాబోతున్నట్లుగా తెలుస్తుంది. కూటమి ప్రభుత్వానికి చెందినటువంటి ప్రజాప్రతినిధి అంతా కూడా పెన్షన్ పంపిణీలో మొదటి రోజున భాగస్వామ్యంగా ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది. మొత్తంగా పెన్షన్ల పంపిణీ అనేది 2 రోజుల్లో పూర్తి చేయాలని ఏపీ ప్రభుత్వం టార్గెట్గా పెట్టుకున్నట్లుగా తెలుస్తుంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రజల నుంచి వచ్చినటువంటి వినతి పత్రాల మీద సమస్యల పరిష్కారం అయ్యే విధంగా దృష్టి పెట్టినట్లుగా తెలుస్తుంది. ఈ రోజు ఉదయం నుంచి కూడా పవన్ కళ్యాణ్ నేరుగా ఆయన ప్రజలను కలిసి స్వీకరించినటువంటి వినతి పత్రాలు, అలాగే తన పార్టీ కార్యాలయానికి తన యొక్క కార్యాలయానికి వచ్చినటువంటి వినతి పత్రాలన్నింటిని కూడా పవన్ కళ్యాణ్ స్వయంగా పరిశీలిస్తూ కూడా సమస్యలన్నింటిని కూడా పరిష్కారం అయ్యే విధంగా ఆలోచన చేస్తూ ఉన్నట్లుగా ఉన్నతాధికారులకి ఆదేశాలు జారీ చేస్తూ ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా తిరుపతి జిల్లా వెంకటగిరి నుంచి వచ్చినటువంటి ఒక వినతి పత్రం మీద పవన్ కళ్యాణ్ సత్వరమే స్పందిస్తూ కూడా పోలీసు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేస్తూ కూడా తన దృష్టికి వచ్చినటువంటి సమస్య పరిష్కారం అయ్యే విధంగా పోలీసు అధికారులు దృష్టి పెట్టాలంటూ ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. తిరుపతి జిల్లా నుంచి వెంకటగిరి మండలం ఎన్టీఆర్ కాలనీ నుంచి కొంతమంది యువతులు, కొంతమంది సామాన్య ప్రజానీకం అయితే పవన్ కళ్యాణ్కి ఒక వినతి పత్రం అయితే అందజేయడం జరిగింది. ఆ కాలనీలో కొంతమంది యువకులు మద్యం తాగి రాత్రి టైంలో అల్లరి చేస్తున్నారు, భయాందోళనకు గురి చేస్తున్నారు, మమ్మల్ని బెదిరింపులు గురి చేస్తున్నారంటూ కూడా ఒక వినతి పత్రం పవన్ కళ్యాణ్ దృష్టికి అయితే రావడం జరిగింది. ఈ వినతి పత్రం మీద పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యి పోలీసు ఉన్నతాధికారి జారీ చేస్తూ కూడా అట్టి ఆకతాయిల యొక్క ఆట కట్టించాలని, వారిని పోలీసులు అదుపులోకి తీసుకోవాలంటూ కూడా ఆ సమస్య ఎవరైతే వినతి పత్రం అయితే అందించారో వారికి కొంత భద్రత కల్పించాలంటూ కూడా పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేయడంతో పోలీసు సిబ్బంది అయితే హుటాహుటినే రంగంలోకి అయితే దిగడం జరిగింది. మొత్తంగా సామాన్య ప్రజల నుంచి వచ్చినటువంటి వినతి పత్రాల మీద పవన్ కళ్యాణ్ దృష్టి పెడుతూ ఆ సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా ఉన్నతాధికారులకు ఆదేశాలు అయితే జారీ చేస్తూ ఉన్నారు. తెలంగాణలో బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు హోరాహోరీగా సాగుతున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య పెద్ద ఎత్తున విమర్శలు, ప్రతివిమర్శలు నడుస్తున్న నేపథ్యంలో అధికార కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి ఒక ఎమ్మెల్యే అసెంబ్లీ సాక్షిగా తొడగొట్టడం అయితే జరిగింది. ఆయన బడ్జెట్ మీద ప్రసంగిస్తూ బీఆర్ఎస్ పార్టీని విమర్శిస్తూ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పార్టీ నాయకులు పడిపోబోతున్నట్టు విమర్శలు చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏమాత్రం కూడా ప్రభుత్వం పడిపోదు అంటూ కూడా ఆయన తొడగొట్టి చెప్తూ ఉండడంతో రాజకీయాల్లో, తెలంగాణ రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. ఆ యొక్క అధికార పార్టీ చెందినటువంటి
చేసినటువంటి ఎమ్మెల్యే ఈ విధంగా అసెంబ్లీ సాక్షిగా తొడగొట్టడం అనేది ఏమాత్రం కూడా సరికాదు అంటూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున విమర్శలు అయితే చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా టి రామ్మోహన్ రెడ్డి తొడగొడుతూ కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కొత్త హెచ్చరిక చేశారని చెప్పుకోవచ్చు. అలాగే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి సహకరించాలంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఆయన కోరడం జరిగింది. బడ్జెట్లో అన్ని రంగాలకు సమన్వయం చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ బడ్జెట్ను రూపొందించిందంటూ కూడా జనార్దన్ రెడ్డి అయితే ఈ సందర్భంగా వ్యాఖ్యలు చేయడం జరిగింది. మాజీ సీఎం వై జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ధర్నా నిర్వహించినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎందుకు మద్దతు తెలపలేదు అనేటువంటి ప్రశ్నకు వై జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ వాళ్ళని ఆ ప్రశ్న అడగాలంటూ కూడా ఇచ్చిన సమాధానం మీద ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై శర్మల అయితే తీవ్రస్థాయిలో విమర్శలు అయితే గుప్పించడం జరిగింది. వై జగన్మోహన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ ఎందుకు మద్దతు ఇవ్వాలంటూ కూడా తిరిగి వై శర్మల వై జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించడం జరిగింది. గతంలో మణిపూర్ అలర్ల మీద రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున జాతీయ స్థాయిలో నిరసన తెలియజేసినప్పుడు వై జగన్మోహన్ రెడ్డి ఎందుకని అప్పట్లో మా నిరసనకు మద్దతు తెలపలేదు, ఇప్పుడు వై జగన్మోహన్ రెడ్డి నిరసన తెలియజేస్తుంటే మేము ఎందుకు మద్దతు తెలపలేదంటూ తెలపాలి అంటూ కూడా వై శర్మలనే తీవ్రస్థాయిలో కౌంటర్ అయితే ఇవ్వడం జరిగింది. వై జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రయోజనాలు కాకుండా తన యొక్క స్వప్రయోజనాల కోసమే ఢిల్లీలో ధర్నా నిర్వహించారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎందుకు మద్దతు ఇస్తుందంటూ కూడా స్పష్టంగా అయితే వై శర్మల కాంగ్రెస్ పార్టీ మద్దతు గురించి అయితే ఒక కౌంటర్ అయితే ఇవ్వడం జరిగింది. వై జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు మతతత్వ పార్టీ అనేటువంటి బీజేపీ పార్టీతో అంటగాగి ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత బీజేపీ పార్టీని విమర్శిస్తూ ఇటు కాంగ్రెస్ పార్టీని కూడా విమర్శిస్తూ ఉన్నారు. ఇది స్వప్రయోజనాల కోసం చేసినటువంటి ధర్నా అంటూ ఢిల్లీలో చేసినటువంటి ధర్నా గురించి వై శర్మల అయితే తన యొక్క అభిప్రాయం అయితే వ్యక్తం చేయడం జరిగింది. అధికారంలో ఉన్నప్పుడు సిద్ధమని బీరలు పలికినటువంటి వై జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు 11 మంది ఎమ్మెల్యేల బలం సరిపోవట్లేదంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి సీట్ల గురించి కూడా వైఎస్ శర్మల షెటర్లు అయితే వేయడం జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో నిర్వహించినటువంటి ధర్నా కూడా స్వప్రయోజనాల కోసం చేసింది, రాష్ట్ర ప్రయోజనాల కోసం చేసింది కాదు అంటూ కూడా వైఎస్ శర్మల తేల్చి చెప్పేయడం జరిగింది. ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగినటువంటి నీతి ఆయోగ్ సమావేశాన్ని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అయితే వాకౌట్ చేయడం జరిగింది. ఇండియా కూటమిలో ఉన్నటువంటి అధికార పార్టీ చెందిన ముఖ్యమంత్రులు ఎవరూ కూడా ఈ సమావేశానికి అయితే హాజరు కాలేదు. కానీ ఇండియా కూటమికి సపోర్ట్ చేసినటువంటి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఒక్కరే నీతి ఆయోగ్ సమావేశానికి అయితే హాజరు కావడం జరిగింది. ఈ సమావేశం ప్రారంభమైనటువంటి కొద్దిసేపటిమే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అయితే సభ నుంచి వాకౌట్ చేస్తూ కూడా నిరసన అయితే తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ కూడా నీతి ఆయోగ్ సమావేశంలో నాకు మైక్ ఇవ్వకోకుండా ప్రతిసారి అడ్డంకులు సృష్టిస్తూ ఉన్నారు, ఎన్డీఏ కూటమికి సపోర్ట్ ఉన్నటువంటి ముఖ్యమంత్రులు మాట్లాడేందుకు ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు మాట్లాడేందుకు 20 నిమిషాలు కేటాయిస్తే నేను ప్రసంగం మొదలుపెట్టినటువంటి కొన్ని నిమిషాలకే నా మైకు కట్ చేశారు, నన్ను తీవ్రస్థాయిలో నీతి ఆయోగ్ సమావేశంలో అవమానించారంటూ కూడా తీవ్రస్థాయిలో మమతా బెనర్జీ అయితే కూటమి మీద ఎన్డీఏ కూటమి మీద నీతి ఆయోగ్ సమావేశం మీద పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ కూడా మేము వాకౌట్ చేస్తూ ఉన్నామంటూ కూడా స్పష్టంగా అయితే ఆమె తెలియజేయడం జరిగింది. ఇండియా కూటమి నుంచి ఎవరో కూడా నీతి ఆయోగ సమావేశానికి హాజరు కాలేదు, నేను ఒక్కదాన్ని విపక్ష కూటమి నుంచి నేను ఒక్కదాన్ని హాజరైనా కూడా ముఖ్యమంత్రి అనేటువంటి హోదా పట్టించుకోకుండా సమావేశంలో నన్ను తీవ్రస్థాయిలో అవమానించారు కాబట్టి ఇది అన్ని ప్రాంతీయ పార్టీలను అవమానించడం కిందకే వస్తుందంటూ కూడా మమతా బెనర్జీ ఈ సందర్భంగా ఎన్డీఏ కూటమిని అయితే విమర్శలు అయితే చేయడం జరిగింది. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజున ఢిల్లీలో జరిగినటువంటి నీతి ఆయోగ్ సమావేశానికి అయితే హాజరు కావడం జరిగింది. దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి కూడా ముఖ్యమంత్రులు హాజరైనటువంటి ఈ సమావేశానికి ఒక ఎన్డీఏ కూటమి పక్ష నేతగా అయితే నారా చంద్రబాబు నాయుడు కూడా ఈ సమావేశానికి హాజరయ్యి ఈ సమావేశంలో కొన్ని కీలకమైనటువంటి అంశాల గురించి అయితే ప్రస్తావించడం జరిగింది. ముఖ్యంగా నీతి ఆయోగ్ సమావేశంలో నారా చంద్రబాబు నాయుడుకి దాదాపుగా 20 నిమిషాల పాటు సమయం ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఇదే విషయాన్ని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా తెలియజేయడంతో స్పష్టంగా నారా చంద్రబాబు నాయుడుకి నీతి ఆయోగ్ సమావేశంలో అధిక సమయం కేటాయించినట్లుగా తెలుస్తుంది. ఇక ఈ సమావేశంలోనే పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి కూడా కొత్త డయాఫ్రమ్ వాల్ గురించి నారా చంద్రబాబు నాయుడు ప్రస్తావించినట్లుగా తెలుస్తుంది. అలాగే సమావేశం అనంతరం నారా చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రులను కూడా కలిసి బడ్జెట్లో ఏపీ రాష్ట్రానికి నిధులు కేటాయించడం పట్ల ధన్యవాదాలు తెలిపినట్లుగా తెలుస్తూ ఉంది. ఇంకా పోలవరం ప్రాజెక్టు విషయంలో కొత్త డయాఫ్రమ్ వాల్ మీద ఏపీ కేబినెట్ తీసుకున్నటువంటి తీర్మానం గురించి కూడా నారా చంద్రబాబు నాయుడు నీతి ఆయోగ్ సమావేశానికి సమర్పించినట్లుగా తెలుస్తుంది. కేంద్ర మంత్రుల దృష్టికి కూడా తీసుకువెళ్ళినట్లుగా తెలుస్తుంది. ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించాలని నారా చంద్రబాబు నాయుడు కోరినట్లుగా తెలుస్తుంది. కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెద్ద ఎత్తున బీజేపీ పార్టీ నిధులను కేటాయించిందంటూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విమర్శలను అయితే ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిప్పికొట్టడం జరిగింది. ఢిల్లీ సాక్షిగా నీతి ఆయోగ్ సమావేశం ముగిసిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఏపీకి న్యాయబద్ధంగా విభజన చట్టం ప్రకారం రావాల్సినటువంటి నిధులను కేటాయించింది తప్ప ప్రత్యేకంగా ఏమాత్రం నిధులను కేటాయించలేదంటూ కూడా ఒక స్పష్టత అయితే ఇవ్వడం జరిగింది. బీజేపీ పార్టీ ప్రభుత్వం కేంద్రంలో
రాష్ట్రంలో బడ్జెట్ ప్రవేశపెట్టిన దగ్గర నుంచి కూడా బీహార్ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే నిధులను పెద్ద ఎత్తున కేటాయించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ పాలిస్తున్నటువంటి రాష్ట్రాలను ఏమాత్రం కూడా బీజేపీ పార్టీ అధిష్టానం పట్టించుకోలేదంటూ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం విమర్శలు చేసిన నేపథ్యంలో ఏపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఒక స్పష్టత ఇవ్వడం జరిగింది. ఏమాత్రం కూడా బీజేపీ పార్టీ అధిష్టానం ఏపీకి ప్రత్యేకంగా ఒక రూపాయి కూడా కేటాయించలేదు, న్యాయబద్ధంగా వాటా ప్రకారం రావాల్సిన నిధులను కేటాయించారంటూ కూడా ఢిల్లీ సాక్షిగా స్పష్టం చేయడం జరిగింది. ఏపీ మంత్రుల బృందం అయితే వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించడం జరిగింది. ఈ బృందంలో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, హోంశాఖ మంత్రి అనిత, జలవనరుల శాఖ మంత్రి అయినటువంటి నిమ్మల రామానాయుడు అయితే వరద ప్రాంత బాధితులతో అయితే ముచ్చటించడం జరిగింది. ఈ సందర్భంగా వారికి కీలకమైనటువంటి హామీ ఇవ్వడం జరిగింది. వరద తీవ్రత తగ్గిన తర్వాత ఖచ్చితంగా ముంపుకు గురైనటువంటి బాధితులందరికీ కూడా, నష్టపోయినటువంటి వరద బాధితులందరికీ కూడా 3,000 రూపాయల సాయం అందిస్తామంటూ కూడా ఒక స్పష్టమైనటువంటి హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పటికే వరద ప్రాంతాల్లో చిక్కుకున్నటువంటి బాధితులందరికీ కూడా నిత్యావసర సరుకులు అందిస్తున్నామని, వారికి ఇంకా కొనసాగిస్తామంటూ కూడా ఒక హామీ ఇస్తూనే వరద తీవ్రత తగ్గిన తర్వాత ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ 3,000 రూపాయల సాయం అందిస్తామంటూ కూడా స్పష్టమైనటువంటి హామీ ఇవ్వడం జరిగింది. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో చేసినటువంటి తప్పిదాల వల్లనే ప్రస్తుతం పోలవరం ప్రాంతంలో కొన్ని మండలాలు ముంపు గురయ్యాయని, వరద బాధితుల్లో వరదలో ఈ గ్రామాలు చిక్కుకున్నాయంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అయితే మంత్రుల బృందం విమర్శించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతి త్వరలో 3 విమానాశ్రయాలకి పేర్లు మార్పు జరగబోతున్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతూ కూడా నూతన పేర్లను కూడా ప్రతిపాదించినట్లుగా తెలుస్తుంది. ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పంపినటువంటి ప్రతిపాదనల మీద కూడా కేంద్ర ప్రభుత్వం సుముఖంగానే ఉన్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం 3 విమానాశ్రయాలకి అతి త్వరలోనే పేర్లు మార్పు చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. ముందుగా విజయవాడ పక్కనే ఉన్నటువంటి గన్నవరం విమానాశ్రయానికి పేరు మార్పు చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం నందమూరి తారక రామారావు పేరును సూచించినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి గన్నవరం ఎయిర్పోర్టు అతి త్వరలోనే నందమూరి తారక రామారావు ఎయిర్పోర్టుగా పేరు మార్పు చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. తిరుపతిలో ఉన్నటువంటి విమానాశ్రయానికి కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి పేరు పెట్టాలని ఏపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లుగా తెలుస్తుంది. ఇంకా తిరుపతి విమానాశ్రయం పేరు కూడా అతి త్వరలోనే మార్పు జరగబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇంకా కర్నూలులో ఉన్నటువంటి విమానాశ్రయం పేరు కూడా మార్పు జరగబోతున్నట్లుగా తెలుస్తుంది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు మార్చాలని ఏపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి మార్పు చేసినట్లుగా ప్రతిపాదన పంపినట్లుగా తెలుస్తుంది. మొత్తంగా ఈ 3 విమానాశ్రయాల పేర్లు అతి త్వరలోనే మార్చబోతున్నట్లుగా తెలుస్తుంది.